నమస్కారం. సీఎం టీవీ వార్తలకు స్వాగతం. ఈ రోజు మంటినీల రామరెడ్డి కాంప్లెక్స్ లో అనసూయమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో హోటల్ మేనేజ్మెంట్ మరియు బ్యూటీషియన్ స్పా కోర్సులు ఓటీ స్కిల్ సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చంద్రపట్ల సునీల్ రెడ్డి ట్రస్ట్ చైర్మన్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి ఈ మెగా జాబ్ మేళాను నిర్వహించామని, ముందు ముందు ఇటువంటి కార్యక్రమాలు ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రిని జెడ్పీటీసీ మూల సరోజన, మహదేవ్పూర్ మాజీ ఎంపీపీ అక్బర్ ఖాన్, ఓటు ప్రతినిధులు రవి, సత్యవతి, ఏపీపీ ఆప్ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, బూడిద తిరుపతి అభ్యర్థులు పాల్గొన్నారు. ఉపాధి కల్పించడం కానీ, మరి ఇక్కడ ఉన్న యువతకి మంచి మార్గంలో తీసుకుపోయి భవిష్యత్ ఇవ్వడం కానీ చేయడం జరిగితే ఖచ్చితంగా భారతదేశం ఇంకా ప్రపంచంలోనే అన్ని దేశాల కంటే ముందుండే ఉపాధి చేయడం జరిగింది. దీనికి ఓటు కంపెనీ వచ్చి ఇక్కడ మన మంత్రి యువతరానికి ఒక మంచి అవకాశాలు ఇవ్వాలనే ఒక మంచి ఆలోచనతో ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా హోటల్ మేనేజ్మెంట్, బ్యూటీషియన్ స్పా ఈ మూడు ఏరియాస్లో కూడా మంత్రి ప్రాంతానికి చెందిన యువతకి 10వ తరగతి చదివిన ఎవరైనా కానీ, 10 తర్వాత చదివిన ఎవరైనా కానీ వాళ్ళకి ఒక మంచి అవకాశం ఇచ్చి, ముఖ్యంగా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి 3-4 నెలల ట్రైనింగ్ ఇచ్చి అన్ని సదుపాయాలు వాళ్ళే చూసుకొని ఆ ట్రైనింగ్ తర్వాత కూడా ఇక్కడ ట్రైనింగ్ సెషన్ తర్వాత 100% వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఒక ఆలోచనతో ఈరోజు ఓటు కంపెనీతో మేము ఇక్కడ మెగా జాబ్ మేళా ఈవెంట్ నిర్వహించడం జరిగింది. మరి ఈ జాబ్ మేళా లాంటివి కూడా ప్రతి 2 నెలలకు ఒకసారి ఒక జాబ్ మేళా నిర్వహించి మంత్రంలో ఎక్కువ శాతం యువతకి ఒక మంచి ఉపాధి కల్పించే అనే ఆలోచనతో తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన యువతను కూడా అందరినీ రిజిస్ట్రేషన్ చేసుకొని మరి యువతకి ఏది ఏ పరంగా వాళ్ళకు ఏ జాబ్స్ పరంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో ఆ జాబ్స్ పరంగా వాళ్ళకి ఇది ఆ జాబ్ మేళాలో ఆ వీరే కంపెనీలను తీసుకొచ్చి వాళ్ళకు అవకాశాలు ఇప్పించాల్సిన ఒకటి ఎంసీఎంఆర్ ట్రస్ట్ ద్వారా చేయడం జరుగుతుంది. మరి ఈ అవకాశాలు ఇక్కడ ఉన్న మంత్రిని యువత సద్వినియోగం చేసుకోవాలని, మంచి కష్టపడి ఈ నెలకి 10-15 వేలు సంపాదించుకొని మరి అదేవిధంగా వాళ్ళు ఆ సబ్జెక్ట్లో స్థిరపడినట్టు అయి ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు భవిష్యత్తులో కూడా మంచి శాలరీ కానీ మంచి బెనిఫిట్స్ కానీ ఉంటాయని తెలియజేస్తూ ఇక్కడ ఉన్న యువత అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని మరి మంత్రిని ప్రాంతానికి మన వంతు అంటే మీ వంతు కూడా ఒకసారి సెటిల్ అయినాక మరి ఇక్కడ యువతకు కూడా మీరు అందరూ ఒక మార్గదర్శనం చూపడాలని ఇక్కడ యువతకు అందరూ కూడా పిలుపుడం జరుగుతుంది. జై తెలంగాణ. ఈరోజు మంత్రి నియోజకవర్గంలో చందుపట్ల అనసూయమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, మరి దాని చైర్మన్ సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో, మరి మంత్రి ప్రాంత యువతి యువకులకు మేము మా వంతు సాయం కృషి చేయాలని, మరి తెలంగాణ రాష్ట్రంలో మరి తన వంతు భాగస్వాములు కావాలని, బంగారు తెలంగాణలో భాగస్వాములు కావాలన్న మంచి ఉద్దేశంతో మరి సునీల్ రెడ్డి గారు మరి నిరుద్యోగ సమస్య తీర్చాలన్న ముఖ్య ఉద్దేశంతో మరి యువతి యువకులకు మరి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని, తన వంతు సాయం చేస్తానని ముందుకు వచ్చిన మరి యువతి యువకులందరూ కూడా మరి పెద్ద ఎత్తున వచ్చి మరి దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకునేందుకు ముందుకు రావడం జరిగింది. కాబట్టి వాళ్ళు 10th ఇంటర్ డిగ్రీ చదివి మరి ఏదో ఒక పని చేసుకుంటూ మరి తను ఒక వర్గంలో ప్రతి గ్రామంలో తిరుగుతూ ఉన్నప్పుడు మరి వారి సమస్యలు, వాళ్ళ బాధలను తెలుసుకొని మరి ఎప్పుడు నాతోనే ప్రస్తావించాలని, నేను నా వంతు సాయం చేస్తానని, ఇప్పుడు ఇది ప్రభుత్వ పరంగా ఇటు చారిటబుల్ ట్రస్ట్తోనే అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. ఇది నిరుద్యోగ సమస్య ప్రాధాన్యత ఉందని మరి వారు తమ విధానం వేసుకొని మరి తన జాబుల్లో చేపట్టడం జరిగింది. కాబట్టి ఈ నిరుద్యోగ సమస్య తీరుస్తానని మరి ప్రభుత్వ పరంగా ఇటు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా మరి నిరుద్యోగ సమస్య ఉన్నాయి కాబట్టి మరి తన వంతు సాయంగా చేస్తానని ముందుకు వచ్చిన ఈ యువత అంతా కూడా మరి వాళ్ళ ముందుకు రావడం జరిగింది. మరి యువత అంతా కూడా ఉద్యోగం చేసి మరి వాళ్ళ కాలంలో వాళ్ళు నిలబడితే కొంతవరకు సమస్య తీరుతుందని ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ నిరుద్యోగ సమస్య కూడా తీరితే వాళ్ళ అమ్మ నాన్నకు కూడా మరి చేదోడు బాధేడుగా ఉండి మరి తను చూపించినటువంటి మార్గంలో వెళ్ళి ఈ 3 నెలలు కూడా ట్రైనింగ్ తీసుకొని ఆ తర్వాత వారు చూపించినటువంటి వాళ్ళ స్కిల్ యొక్క ఉదయాన్ని చేసినట్టు మంచి క్రమశిక్షణతోనూ మంచిగా ఉండే వాళ్ళ ఉద్యోగంలో స్థిరపడితే మరి వారు